వైఎస్ఆర్సీపీ అధినేత మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాను. ఈరోజు అఫీషియల్గా టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాను. చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడికి వచ్చినందుకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత విభజన దగ్గర నుంచి ఇవాంటి వరకు రకరకాల సమస్యలు ఆంధ్రలో ఉండగా 10 సంవత్సరాలు మనల్ని హైదరాబాద్ వాడుకోమని ఆంధ్ర విభజన చట్టంలో పెడితే 1 సంవత్సరాల లోపుగానే అవన్నీ 200-300 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కానీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ క్వార్టర్స్ కానీ అన్నీ బాగు చేయించి డబ్బులు లేవన్న స్టేట్కి 200-300 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టి ఓటుకు నోటు విషయంలో దొరికిపోయిన తర్వాత వదిలేసి హైదరాబాద్ ఇమ్మీడియట్గా విజయవాడ పారిపోవడం జరిగింది. స్వప్రయోజనాల కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి అమరావతి కాకుండా మళ్ళీ టెంపరీ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది. అమరావతికి ఇంతవరకు ఒక బిల్డింగ్ కూడా రాలేదు. 10 ఇయర్స్ మనకి రాజధాని ఉండగా అమరావతికి 10 ఇయర్స్ చక్కగా నెంబర్గా కట్టుకునే ప్రయత్నం చేయకుండా అంత తొందర వెళ్ళిపోవడం ఏంటన్నది పెద్ద ప్రశ్న కింద మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం. చాలాసార్లు అడగటం కూడా జరిగింది. నేను కానీ నా కొలీగ్ అవంతి శ్రీనివాస్ గారు కానీ రకరకాలుగా చాలా చాలా విషయాల్లో మాట్లాడటం జరిగింది. ఆర్థికంగా రాష్ట్రం కుంటుపడింది. ప్రత్యేక హోదా కావాలనే ఒక నినాదంతో మేమందరం బయటకు వచ్చాం. ప్రత్యేక హోదా వద్దు అక్కర్లేదు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కూడా బాగానే ఉందని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి ప్రత్యేక ప్యాకేజీ కోసం కన్విన్స్ చేశారు. ఆ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీని ఏమన్నారంటే కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. అంటే ప్రత్యేక హోదా ఆడపిల్ల కింద, ప్యాకేజీ మగపిల్లల కింద. ప్యాకేజీని మగపిల్లలాగా చేసి ఒక మభ్య పెట్టి ప్రజల్లో ఒక తప్పు ద్వారా పట్టించి మా మనస్సాక్షి అప్పటి నుంచి కూడా ఒక రకంగా బాధపడుతూనే ఉంది. ఈయన చేస్తున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి, ఈ రాష్ట్రానికి దిక్కెవరు, ఈ స్పెషల్ స్టేటస్ మానేస్తే రాష్ట్రం ఏ గతికి వెళ్ళిపోద్ది, ఎట్లా వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంలో చాలా బాధపడుతూ ఉన్నాం. అయినా సరే ప్యాకేజీ రాలేదు, స్టేటస్ రాలేదు, ఏమీ రాలేదు. ప్రతి విషయానికి కూడా ఎంతో కష్టపడి నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నానన్న ఆయన బీజేపీతో 4.5 సంవత్సరాలు చేసి ఆయన వల్ల 2 పిల్లలు ఇటు, 2 పిల్లలు అటు, 2 మంత్రులు ఇటు, 2 మంత్రులు అటు పుట్టిన తర్వాత మీకు మాకు కుదరదని చెప్పి ఇది సంవత్సరమే కాదని చెప్పి వ్యభిచారం అని చెప్పి వదిలేసుకుని మళ్ళీ బీజేపీ మీద మీరు దుర్మార్గులు ద్రోహులు మమ్మల్ని ఏం చేయట్లేదని ఆయన మీద మీకు కత్తికట్టి మేము దెబ్బలాటం మొదలెట్టాం. అయితే చివరికి ఏం జరిగింది, ప్రత్యేక హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మనకు రావాల్సిన డబ్బులు ఏదీ రాలేదు. చివరికి మేము మిగిలింది ఏంటంటే ధర్నాలు చేస్తూ కూర్చున్నాం. ఎలా అయితే కుదరదు, ప్రత్యేక హోదా రావాలంటే అందరం కలిసి రిజైన్ చేయవలసిందే అని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా మీరు కూడా రండి చంద్రబాబు గారు మీ అందరు ఎంపీలతో రిజైన్ చేయించండి, 25 మంది కలిపి రిజైన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది, తప్పనిసరిగా మనకు కావలసిన విభజన హామీలన్నీ నేరుస్తారు తీరుస్తారు అని చెప్తే ఈయన వైఎస్ఆర్సీపీ ఎంపీల్ని హాస్యాస్పదంగా చూసి వాళ్ళని ఒక ఇదిగా చూసి మేమే కరెక్ట్ అని చెప్పి మేమే చేసింది కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ధర్నాలు చేయించి యాద్ చేయించి ఇది చేయించి ఆయన కూడా నల్లబట్టలు వేసుకుని నవనిర్మాణ దీక్షని బీజేపీ వాళ్ళు కూర్చుని ఇప్పుడు ధర్మ పోరాట దీక్షని కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని చేస్తున్నాం. మాకే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతకాలం బీజేపీని పొగడాం, కొంతకాలం కాంగ్రెస్ని పొగుడుతున్నాం. కాంగ్రెస్ మన రాష్ట్రానికి చేసిన అన్యాయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ని చంపిన తర్వాత, అటువంటి కాంగ్రెస్ ఆంధ్రదేశాన్ని విభజించిన తర్వాత, ఎన్టీఆర్ పెట్టిన కాంగ్రెస్ పార్టీని తీసేసి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి తీవ్రమైన భంగపాటు పడ్డారు తెలంగాణలో. భంగపాటు అదే ధోరణిలో మళ్ళీ ఆంధ్ర వచ్చి మళ్ళీ అదే ధోరణిలో వెళ్తున్నారు. మాకు ఎటువంటి పరిస్థితిలో ఏమి ఒక సొల్యూషన్ కనపట్లేదు. చంద్రబాబు గారు
ఈ రాష్ట్రానికి సరిపడే ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు గారి వల్ల రాష్ట్రం బాగుపడదు. చంద్రబాబు గారు ఉన్నంత వరకు హోదా కాదు, ప్యాకేజ్ కాదు, చిన్న మట్టి లేకపోతే నీరు తప్ప ఏవి రావు. ఎక్కడి నుంచి కూడాను చాలా పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి బాగా బాగుపడుతుంది, పోలవరం బాగుపడుతుంది అని చెప్తున్నారు తప్ప ప్రతి చోట కరప్షన్ వచ్చేసి ప్రతి చోట కేసులు వచ్చేయడం జరుగుతుంది. ఒకే ఒక్క సామాజికానికి ఒకే ఒక్క సమాజం వాళ్ళకే ఉపయోగపడుతున్నారు తప్ప ఉద్యోగాలు లేక పేదరికంతో బాధపడుతున్న దళితులకు కానీ బ్యాక్వర్డ్ క్లాసులకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎటువంటి ఏమి చేయట్ల. మన లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చూసాం 90 91లో మన దేశానికి మల్టీనేషనల్ కంపెనీస్ ఓపెన్ చేసాం. అది అయిపోయిన తర్వాత మన దేశం నిండా ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసాయి. గవర్నమెంట్ యొక్క సైజ్ తగ్గిపోయింది, ఉద్యోగాలు తగ్గిపోయాయి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎక్కువగా బాధపడింది ఎస్సీ ఎస్టీసే. వాళ్ళకి ప్రైవేట్ బిజినెస్లు లేవు, ప్రైవేట్ సంస్థలు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేవు, ఏవీ లేవు. ఇది కాకుండా విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక అభివృద్ధి అంటే పేదరికం, వీటిలన్నింటి కూడా అన్నీ మొత్తం వదిలేసేసి పర్సనల్ ఎజెండా పట్టుకుని అమరావతి అని చెప్పి పోలవరం అని చెప్పి ఒక రకమైన గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఎయిర్పోర్ట్స్లో పెట్టి బస్టాండ్లో పెట్టి ఢిల్లీలో బస్టాండ్లో కూడా గ్రాఫిక్స్ పెట్టి ఆంధ్రాన్ని షోకేస్ చేయడం జరుగుతుంది. చాలా మోసం జరుగుతుంది. అయినా సరే చివరి దాకా చూస్తున్నాం. మీరు అందరూ అడగవచ్చు మీరు మీకు ఇప్పుడు దాకా తెలివి రాలేదా, మీకు ఇప్పుడే వచ్చిందా అని. కానీ పార్లమెంట్ అయింది 12వ తారీఖు వరకు మా చెప్పింది ఏంటంటే ధర్నాలు చేస్తూనే ఉండండి, మీకు కావాల్సినవి వస్తాయి, ప్రతిది సాధిస్తాం. నేను కాంగ్రెస్ని మెడ ఉంచాను, బీజేపీని మెడ ఉంచాను, మొత్తం 23 పార్టీని మెడ ఉంచుతున్నాను, అందరితో నలచొక్కాలు వేయించాను అని చెప్పి తీసుకువచ్చి నలచొక్కాలు వేయించారు తప్ప మనకు మిగిలింది ఏ లేదు. చివరికి ఏమి మిగలేదు సార్ కదా. ఇక మనం అవమాన పాలయ్యి ఇక నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళినప్పటికీ ఏమైపోద్ది రాష్ట్రం, ఈ రాష్ట్రం ఏమైపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ పేదల పొజిషన్ ఏంటి, ఈ దళితుల సమస్యలు ఏంటి, ఈ దళితులు ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని నమ్ముకోవాలి అని చూస్తున్న టైంలో మాకు ఒకే ఒక్క ఎడారి, ఎంతో పెద్ద ఎడారిలో ఒక వైఎస్ఆర్సీపీలాగా కనబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎంతో సేవ చేసి ఒక అంబేద్కర్ను కూడా మరిపించిన ఒక పొలిటీషియను, ఒక మంచి సాంఘిక సంస్కర్త, ఎంతో ఆర్థికంగా కూడా రకరకాలుగా అభివృద్ధి చెందించిన రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్పీచ్లు ఏంటంటే నా రోమాలన్నీ నిక్కబడుస్తున్నాయి. ఆయన పేదల గురించి కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, నిరుద్యోగ సమస్యల గురించి కానీ, దళితుల గురించి కానీ మాట్లాడే మాటలు ఏంటంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మోక్షం రావాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే, వైద్యం అందాలంటే అందరికీ, విద్య అందరికీ ఫ్రీగా రావాలంటే, అభివృద్ధి చెందాలంటే, పేదరికం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే తప్పనిసరిగా. 175కి 175 రావాల్సిందే. వస్తే మన ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఒకనప్పుడు 5వ ప్లేస్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 17వ ప్లేస్లో వెళ్ళిపోయాం మనం. వాటిలన్నింటిని తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంకా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఆపి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతులను బలవంతం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి లాంటి సెక్యులర్ శక్తిని మనం బలవంతం చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇవాళ బయటకు రావడం జరిగింది, ఆ పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ సీట్ ఇస్తానని ఎంపీ సీట్ కాదు సీఎం పోస్ట్ ఇస్తానని కూడా ఫోన్ కూడా చేశారు. నాకు సీఎం పోస్ట్ కూడా ఇస్తానని చెప్పారండి. నమ్మంటారా మీరు? నీ ఎంత నమ్మ అబద్ధం, అది కూడా ఎంత అబద్ధం. సరే ఏదేమైనా సరే ఇక్కడ సీట్ ఇస్తారా సీట్ ఇవ్వరా అన్న పాయింట్ మీద రాలేదు. నేను నాకు సీట్ ఇస్తారని లేదా నా మంత్రి చేస్తారని అది ఇస్తారని రాలా. నేను వచ్చింది రాష్ట్రం కోసం, రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం రావాల్సిన విభజన చట్టాల గురించి తీసుకురావడానికి ఏకైక వ్యక్తి, ఏకైక మగవాడు, ఏకైక మగధీరుడు ఒక జగన్మోహన్ రెడ్డిని నమ్మి వస్తున్నాను.